ఎంపిక రామగుండంలో కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ లో చూద్దాం. तेलंगाना में बनने के बाद 2022 तक हर गरीब परिवार अपने लिए घर पाएगी. भारतीय जनता पार्टी प्रभुत्वं ई राष्ट्रंलोकि अधिकारंलोकि वस्ते 7వ తేదీ నాడు జరిగే ఎన్నికల్లో మీరు కమలం పువ్వు గుర్తు మీట నొక్కి వనితా గారిని గెలిపిస్తే ఎవరెవరికైతే పేద ప్రజలకు ఈ రాష్ట్రంలో ఇళ్ళు లేవో సొంత ఇళ్ళు లేదో వాళ్ళందరికీ కూడా సొంత ఇంటి కల నెరవేర్చవని హామీ ఇస్తున్నారు. అగర్ ఆప్ భారతీయ జనతా పార్టీ కి సర్కార్ తెలంగాణ మే బనాతే హై ఔర్ జబ్ తక్ గరీబ్ కా ఘర్ నహీ బన్తా తబ్ తక్ తెలంగాణ మే భారతీయ జనతా పార్టీ కి ప్రదేశ్ కి సర్కార్ బనానే కే బాద్ హమారే గరీబ్ నాగరికో కో 5000 రూపాయ కా కిరాయా హర్ మహీనా उनके घर के लिए मिलेगा. जब नागरिक घर के बाहर आएगा और 7 तारीख को कमल का बटन दबाएगा. 7వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తు మీద మీట నొక్కి వనతా గారిని గెలిపించి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గనుక తీసుకొస్తే ఎవరికైతే సొంత ఇల్లు లేక కిరాయి ఇంట్లో ఉంటున్నారో వాళ్ళందరికీ కూడా నెలకు 5000 రూపాయలు కిరాయి రూపంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తుందని హామీ ఇస్తున్నారు. हम सब जानते हैं कि वनिता ने अपने जीवन में संघर्ष किया, वकालत की पढ़ाई की ताकि गरीबों की वो मदद कर सके. और वनिता चाहती है कि विधायक बनने के बाद वो ऐसे गरीब और सामान्य परिवार के बच्चों को भी शिक्षा का आशीर्वाद मिले. उसके लिए स्वयं संघर्ष करेगी, उसके लिए स्वयं सहयोग देगी. श्रीमती वनिता गारु अड्वकेट अयुंडी वकील अयुंडी పేద ప్రజల సమస్యల గురించి పరిష్కారం కొరకు ప్రయత్నం చేస్తున్నారు. వారిని గనుక మీరు ఎమ్మెల్యే గెలిపిస్తే మీ ఆడపిల్లలు మీ కుటుంబాల సంరక్షణ కొరకు మరింత సమయం ఇచ్చి మరింతగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. इसलिए शिक्षा प्राप्त करने की इच्छा रखने वाले परिवारों से कहने आई हूँ कि भारतीय जनता पार्टी की सरकार बनाए तेलंगाना में, और जब आप वनिता के सहयोग में 7 तारीख को कमल का बटन दबाएंगे तो कक्षा 7 से लेके 10 तक हर गरीब परिवार की बेटियां मुफ्त की साइकिल पाएंगे. 7వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కమలంపు మీట నొక్కి వనితా గారిని గెలిపించి ఈ రాష్ట్రంలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మీ బిడ్డలు ఆడబిడ్డలు మీ ఆడపిల్లలు ఎవరైతే 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచిత సైకిల్ పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం అని తెలియజేస్తున్నారు. బేటీ అగర్ ఉచ్చ శిక్ష గ్రహణ కన్నా చాహతీ హై తో మాత్ర సైకిల్ పే నా జాకర్ స్కూటీ పర్ జాయ్. ఇస్కే లియే భారతీయ జనతా పార్టీ యే సంకల్ప లేతీ హై కి అగర్ ఆప్ హమారీ బేటీ కో జితాయేంగే తో స్కూటీ ఖరీదనే కే లియే హమారీ బేటియో కే లియే 50% సబ్సిడీ పాయేంగే. 10వ తరగతి 10 పైన ఎవరైనా ఇంటర్మీడియట్ గాని డిగ్రీ గాని ఇతర కోర్సు గాని ఏ ఆడపిల్లైనా చదువుకోవాలనుకుంటే వాళ్ళందరికీ కూడా 50% రాయితీతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం స్కూటీ కొనిస్తుందని సందర్భంగా తెలియజేస్తున్నారు. అబ్ బేటే సోచ్ రహే హై సబ్ కుచ్ బేటీ కో దేంగే తో బేటే కో క్యా మిలేగా. బేటా హో యా బేటీ అగర్ గ్రాడ్యుయేషన్ కర్నా చాహతే హై भारतीय जनता पार्टी की सरकार बनाए तेलंगाना में, और अंडर ग्रेजुएट हर स्टूडेंट को भारतीय जनता पार्टी की प्रदेश की सरकार मुफ्त का लैपटॉप देगी ताकि भारतीय जनता पार्टी ఇవ్వబోతుందని సందర్భంగా తెలియజేస్తున్నాము. युवा पढ़ता इसलिए है ताकि नौकरी कर सके. टीआरएस के राज में नौकरी नहीं मिली, कांग्रेस के माध्यम से नौकरी नहीं मिली. भारतीय जनता पार्टी का संकल्प है जब जनता 7 तारीख को पोलिंग बूथ पर जाएगी, कमल का बटन दबाएगी, वनिता को जिताएगी, प्रदेश में भारतीय जनता पार्टी की सरकार बनाएगी, तो पहले 3 महीने में पूरे प्रदेश में 2,00,000 वैकेंसीज नोटिफाई हो जाएगी. कांग्रेस तेरासा रेंडु प्रभुत्वालु कूडा युवकुलकु उद्योगं कल्पिंचडंलो घोरंगा वैफल्यं चेंदायी. रेपु 7వ तारीखुन जरिगे एन्निकल्लो कमलं पुव्वु मीद मीट नोक्के वनिता गारिनि गेलिपिंचि ई राष्ट्रंलो बीजेपी प्रभुत्वं एर्पाटु चेस्ते निरुद्योगुलंदरिकी कूडा 3 नेललोगा
2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రకటన ఇవ్వన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆర్ జబ్ తక్ నౌకరీ నహీ మిల్తీ తబ్ తక్ ప్రత్యేక్ మహీనా 3,000 రూపాయ ఆప్ అన్ఎంప్లాయ్మెంట్ స్టైపెండ్ పాయేంగే అగర్ 7 తారీఖ్ కో పోలింగ్ బూత్ పర్ జాయేంగే కమల్ కా బటన్ దబాయేంగే వనితా కో జితాయేంగే ఆర్ తెలంగాణా మే బీజేపీ కి సర్కార్ బనాయేంగే. 7వ తారీఖు నాడు జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు మీద మీట నొక్కి వనితా గారిని గెలిపించి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగం వచ్చే వరకు కూడా 3,000 రూపాయలు నెలకు స్టైపెండ్ ఇస్తారని సందర్భంగా తెలియజేస్తున్నారు. అబ్ యే సబ్ తభీ సంభవ్ హై జబ్ ఆప్ సబ్ 7 తారీఖ్ కో పోలింగ్ బూత్ పర్ జాయేంగే కమల్ కా బటన్ దబాయేంగే వనితా కో జితాయేంగే తెలంగాణ మే బీజేపీ కి సర్కార్ బనాయేంగే. ఇవన్నీ పనులు కూడా అంటే ల్యాప్టాప్ గాని సైకిల్ గాని స్కూటీ గాని ఉద్యోగం గాని నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ వృత్తి గాని ఎప్పుడు సాధ్యమంటే 7వ తారీఖు నాడు మీరు కమలపు గుర్తు మీట నొక్కి వనితా గారిని గెలిపించి ఈ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడే ఇవి సాధ్యమవుతుందని తెలియజేస్తున్నారు. ఆజ్ రామగుండం కాన్స్టిట్యుయెన్సీ మే హూ హమారే సాత్ హమారే కిసాన్ మోర్చా కే ప్రముఖ నేత సుగుమార్ రాయ్ జీ హై సుగ్నాకర్ రావ్ జీ హై ఉన్కి ఉపస్థితి మే కహనా చాహతీ హూ కి రావ్ సాహబ్ జబ్ భీ ముజ్సే మిల్తే హై తో కహతే హై దీదీ ఆప్ మన్ సే కమ్ ఏక్ బార్ తో యే బతలాయే కి ఆప్ అమేఠీ సే చునావ్ లడీ థీ కాంగ్రెస్ కే అధ్యక్ష కా క్యా హాల్ హై. మీరందరూ కూడా కిసాన్ నాయకుని ద్వారా నేను మీకు తెలియజేస్తున్నామంటే నేను అమేథీలో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేసిన విషయము అక్కడి విషయం కూడా మీకు కొద్దిగా చెప్పదలచానని తెలియజేస్తున్నారు.